ఈ బూడిదని, ఇది కొంచెం తడి వల్ల అలా ఉందండి, మామూలుగా అయితే కొంచెం ఇంకో కలర్ లో లైట్ కలర్ లోకి వస్తుంది. ఇదేంటంటే గ్రో బ్యాగ్ లో మనకి ఎంత బాగా కాస్తుందో మన కరివేపాకు. ఇది ఇద్దామండి, మళ్ళీ దీనికి కూడా వేరే ఉంటుందని ఇది వండితే కదా. ఓకే, హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు చాలా ముఖ్యమైన ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అలాగే ఫంగిసైడ్గా ఉపయోగపడే మంచి ఈజీగా దొరికే ఒక ఐటమ్ అయితే మీకు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను నేను ఇప్పుడు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కలకి, అలాగే ఇలాంటి పెస్ట్ వచ్చే కాలం కాబట్టి ఇప్పుడు చీమలను కూడా పారదోలుతుంది. ఇలాంటి ఫర్టిలైజర్ మనం మొక్కలకు కనిపిస్తే చాలా బాగా ఎదుగుతాయండి మొక్కలు. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్క గార్డెనర్ దగ్గర ఇది తప్పకుండా ఉండాల్సిన ఐటమ్ అనమాట. అదేంటో నేను ఈ వీడియోలో చూపించేస్తానండి. అంతకన్నా ముందు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నేను ఇప్పుడు ఇది ఈ ఫర్టిలైజర్ అండి మనం ఇప్పుడు వాడేది కాదనమాట. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి, పూర్వకాలం నుంచి కూడా మొక్కలకి యూజ్ చేస్తున్న ఫర్టిలైజర్. చాలా ఈజీగా వాళ్ళకి అప్పుడులో చాలా చక్కగా, అంటే ఇప్పుడు మనకైతే స్టవ్లు వచ్చేసేయండి, అప్పట్లో ఏమున్నాయి అన్నీ కూడా కర్రల పొయ్యిలే కదా. ఆ కర్రల పొయ్యిల ద్వారా వండుకున్న తర్వాత మిగిలిపోయిన బొగ్గులతో మళ్ళీ మనం బొగ్గుల పొయ్యి మీద కూడా వంట చేసుకునేవారు. అక్కడి నుంచి వచ్చే బూడిదని ఏం చేసేవారండి, ఆ బూడిద తీసుకొచ్చి మొక్కలు మొదల్లో వేసేసేవారు. అందుకనే వాళ్ళకి పుష్కలంగా బూడిదని మొక్కలకి వేయడం వల్ల చాలా బాగా కాపు అనేది వచ్చేదన్నమాట. చుట్టుపక్కల ఎన్నో ఆకుకూరలు, గోంగూర, పాలకూర ఇలాంటివి కూడా పెంచుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే మనకి బూడిద గుమ్మడికాయలు, నెక్స్ట్ ఆనపకాయలు, బీరకాయలు కూడా అలా పండించుకునేవారు. టమాటో ప్లాంట్స్కి అన్నిటికీ కూడా అలా ఇచ్చేస్తుంటే అవి చాలా బాగా రిచ్గా కాసేవన్నమాట. అది నేను చిన్నప్పుడు మా నాన్నగారు వేయడం అది నాకు తెలుసు, అది చూసేదాన్ని. అలాగే ఇప్పుడు మనకి దొరకట్లేదు కదండి. ఇప్పుడు ఏంటంటే టౌన్స్లో ఉండడం వల్ల ఈ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి, ఈ ఇటువంటి ఏరియాల్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే అసలు బూడిద దొరకటం లేదు కూడా. వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి ఈజీగా ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, బట్టలు ఐరన్ చేసే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. వాళ్ళు ఐరన్ చేసిన తర్వాత పడేసింది మనం తీసుకోవచ్చు. అలాగని బూడిద కదా అని చెప్పి ఏ కాగితాలనో లేదంటే అట్టపెట్టెలనో ఆ కాల్చిన బూడిద అయితే మొక్కలకి ఇవ్వకూడదండి. తప్పకుండా కట్టెలతోనే తయారు చేసుకున్న బూడిద, అంటే కట్టెలను మండించిన తర్వాత వచ్చే బూడిద, కర్రలు పోయి పెట్టి వంట చేసుకున్న తర్వాత మిగిలిన బూడిద. లేదా మనకి ఇక్కడ మీకు అందుబాటులో ఎవరైనా గేదెలు పెంచే వాళ్ళు కానీ ఆవులు పెంచే వాళ్ళు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు దానా కోసం మరగబెడతారనమాట. కర్రల పొయ్యి మీదే మరగబెడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు కట్టెలు తెచ్చుకొని చక్కగా మరగబెట్టి ఆ కట్టెలు తీసేసిన తర్వాత ఆ పొయ్యిలో ఉన్న పొయ్యి బూడిదని తెచ్చుకొని మొక్కలకి ఇచ్చారనుకోండి, చాలా బలం. అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చేస్తాను, అది చేసుకుంటూ నేను చూపిస్తాను ఎలా వేయాలో, ఇవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుందాం. పదండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. కర్రల పొయ్యి మీద వండుకునే వాళ్ళు ఇలా బూడిదనైతే మనకు అడిగితే ఇస్తారండి, ఎందుకంటే ఫ్రీ కదా, అది పడేసేదే మొక్కలకి అది వేసేస్తారు, మనకు అవసరం కాబట్టి తెచ్చుకోవాలి. అయితే ఫస్ట్ మనం ఇది జల్లించుకుందాము. బూడిదని ఇలా జల్లించుకోవడం వల్ల పౌడర్ ఫామ్లో వస్తుంది కదండి, చక్కగా మట్టిలో కరిగిపోతుంది అనమాట మనం వేసిన తర్వాత. అందుకని నేను ఇలా జల్లించేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే తీసేద్దామండి. అయితే ఈ బూడిదలో మనకి తెలియని ఎన్నో సూక్ష్మ పోషకాలు అయితే దీనిలో లభిస్తాయండి. తెలిసినంతవరకు ఏంటంటే బోరాన్, ఐరన్, కార్బన్, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఇందులో లభిస్తాయి. అలాగే పొటాషియం, కాల్షియం కూడా, అంటే సరిపడినంత మొక్కకి ఎంత న్యూట్రియంట్స్ సరిపడతాయో అంత మోతాదులో దీంట్లో ఉంటుందన్నమాట, మొక్కకు అందించగలుగుతుంది. అందుకనే ఇది ఎక్కువగా బూడిదని అందరూ కూడా, గార్డెనర్స్ అందరూ కూడా ఉపయోగిస్తారండి. తప్పకుండా ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా, గార్డెన్లో ముఖ్యంగా ఉంచుకోవాల్సిన పదార్థం ఇది, స్టోర్ చేసుకోవచ్చు, మనకి ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇదేంటంటే మాకు కొంచెం తడిచిందండి, అందువలన ఇది కొంచెం తడిగా ఉంది. ఇది కొంచెం ఎండబెట్టేసుకుంటే చక్కగా పౌడర్ లాగా అయిపోతుంది, కలర్ కూడా కొంచెం నల్లగా వచ్చిందండి తడవడం వల్ల అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇలా చూసాం కదా, ఇప్పుడు ఇలా ఇన్ని సూక్ష్మ పోషకాలు లభిస్తాయి కాబట్టే మనకి ఇది చాలా అవసరం అని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే కిందన పండించుకునే వాళ్ళకి ఏంటంటే మట్టిలో లభిస్తుంది, మట్టి నుండి భూమి లోపల మనకు ఉంటుంది కాబట్టి మొక్కకి బలం అందిస్తుంది. కానీ మనం టబ్స్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఇది తప్పకుండా టబ్స్లో వేసుకోవాలి. అలాగే మట్టి మిశ్రమం ముందు కలుపుకునేటప్పుడు అయితే అందులో వేసేసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ పువ్వులు బాగా పోస్తాయి, చక్కగా మంచి న్యూట్రియంట్స్ కలిగిన ఈ బూడిద మొక్కలకి ఎంతోగానో అవసరం అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే ఇదంతా జల్లించేసి ఇప్పుడు మనం మట్టిలో వేసేసుకుందాము, చూద్దామండి. పదండి తవ్వుకొని మనం ఈ
ఈ బూడిదని కాస్త మట్టిలో వేస్తే చాలా కాపు పెరుగుతుందండి, ఫ్రూట్స్ కూడా చాలా బలం అయ్యి ఫ్రూటింగ్ కూడా మనకి నిలబడుతుంది. ఎందువల్లంటే దీనికి మంచిగా పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి, పొటాషియం ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల పోత వస్తుంది, అలాగే పోత మనకి కాపుగా మారి ఫ్రూట్స్ కూడా నిలబడతాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మొదలకు వేసేసి మనం ఇలా మట్టి కప్పేయాలి. లేదనుకుంటే వాటర్ వేసినా కూడా మనకు కరిగిపోతుంది మెత్తగా ఉండడం వల్ల. చూడండి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అది ఉంది కదా మనకి, ఈ ఫ్లవర్ కూడా పడిపోకుండా నిలబడుతుంది, ఫ్రూట్స్గా అవుతాయి అన్నమాట, ఆ బలం వస్తుంది కాపుకి. స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి కూడా చక్కగా నిలబడతాయి. ఇప్పటికే 5-6 కోసుకున్నామండి చక్కగా. ఇంకా చూడండి పోత పెరుగుతుంది, ఈ టైంలో ఇచ్చామనుకోండి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. దొండ మొక్కలకి ముఖ్యంగా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అండి దొండకాయలు. ఎంత బాగా కాస్తాయి తెలుసండి మనకి, బూడిదని ఇలా వేయడం వల్ల మొక్క మొదల దగ్గర చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక దోసకాయ కూడా వచ్చింది చూసారా. అలాగే దొండకాయలు అయితే విపరీతంగా కాస్తాయండి. ఇలాగే మన నేను ఎప్పుడు కూడా ముఖ్యంగా దొండకాయ మొక్కలకి ఉంటే చాలు వేసేస్తానమాట, మీకు చూపిస్తాను చూడండి. అంటే దొండకాయలు కూడా వస్తున్నాయి, ఇంకా మొన్ననే కోసాం కదా 2 కేజీల వరకు తీసుకున్నాము, హార్వెస్ట్ ట్రిప్కి వస్తున్నాయండి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చూడండి అసలు కరివేపాకు మొక్క అండి చిన్న గ్రో బ్యాగ్లో, ఇది 12x12 గ్రో బ్యాగ్. ఆ చిన్న గ్రో బ్యాగ్లో మనకి ఎంత బాగా కాస్తుందో మన కరివేపాకు. ఇది ఇద్దామండి, మళ్ళీ దీనికి కూడా వేస్తున్నాను మొక్క మొదలకి. ఈ పక్కన చూడండి పచ్చిమిరపకాయ ప్లాంట్, దీనికి ముఖ్యంగా కాల్షియం అవసరం. దీనికి కూడా పూత నిలబడాలి, మొన్నే కదా కాపు కోస్తాము పచ్చిమిరపకాయలు పూత వచ్చింది చూసారా, ఈ పూత నిలబడి కాయగా మారడానికి అన్నమాట. అంతేకాకుండా బీరపాదులకి ఇంకా చూడండి బీరకాయలు ఇంకా పిందెలు కూడా ఉన్నాయి పైన. బీరకాయలు చక్కగా రావాలంటే మనకి ఈ బూడిదని మట్టిలో వేసేయండి ప్రతి మొక్కకి కూడా. ఇది చూడండి చక్కగా వేలాడుతున్నాయి అన్నమాట, స్టార్ట్ అవుతున్నాయి నేతి బీరకాయలు కూడానండి. ఎంత సరదా అనిపిస్తుందో మనకి ఇలాగ కదా, కష్టపడుతున్నాము, కష్టపడిన గార్డెన్ చేసుకుంటున్న వాళ్ళకి ఇలాగ కాపు వచ్చిందంటే మనకి చాలా హ్యాపీ కదండి. ఏముంది మనం ఇదంతా కష్టపడేది ఇలాగా మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కోసుకోవడానికే కదా. ఎంత చక్కగా రెడీ ఉంది, మనం కోసినప్పుడు నాకు ఇది కనపడలేదండి, రెడీగా ఉంది చక్క లేతగా బాగుంది. చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఇది ఎలా ఉంటుంది అనేది, వండితే కదా. ఓకే ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇచ్చేద్దాము. ఇది టెక్సాస్ సేజ్ ప్లాంట్ అండి. టెక్సాస్ సేజ్ ప్లాంట్ మొన్ననే రీసెంట్గా కొన్నాం కదా, దానికి కూడా ఎక్కువ మోతాదులు ఇచ్చకూడదండి. ఏదైనా కూడా లిమిట్ అన్నమాట, మనం ఏమి ఇచ్చినా కూడా లిమిట్గానే ఇవ్వాలి. ఒక పెద్ద టబ్కి అయితే 2 స్పూన్స్, అలాగే చిన్న టబ్స్కి అయితే 1 స్పూను అలా ఇచ్చుకోవాలి. మోతాదు కూడా చాలా అవసరం. పొటాషియం ఉండడం వల్ల మనకి చూడండి పూత ఎంత బాగా స్టార్ట్ అయిపోయిందో, టెక్సాసేజ్ ఎక్కువ వస్తాయి అన్నమాట కాపు, ఇలాగ మనకి రెడీ అవుతాయి. ఇంకో మొక్క కూడా ఉంది చూడ, అది కూడా వచ్చింది. అంతేకాదండి వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి ఎన్నో కాపులు ఇక్కడ మనకి, దానిమ్మకాయలు అలాగే బత్తాయి పళ్ళు ఎన్నుంటాయి గార్డెన్లో. ప్రతి ఒక్క దానికి కూడా మనకి బలాన్ని చేకూర్చాలంటే ఇలాంటి కార్బన్ ఎక్కువగా ఉంటుందండి మనకి బూడిదలో కూడా. కార్బన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చాలా ఫ్రూట్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, హెల్దీగా సైజులో మనకి మంచిగా రావడానికి ముఖ్య కారణం అవుతుంది. సపోటాలు కానీ మొన్న కోసాను కదా షార్ట్లో చూపించాను మల్బరీస్, ఇదేనండి ఇంక ఇలా ఇచ్చేయడమే ప్రతి మొక్కకి. రీసెంట్గా మనం మొక్కలకి మట్టిలో కలిపామంటే అవసరం లేదు, కానీ కలపకపోతే కలపకపోయిన వాటికి ఇలాగా పై పైన మట్టిలో వేసేయండి. మందార మొక్కకి మిల్లీ బగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది కూడా ఫుల్గా వాటరింగ్ చేసేసి ఆ తడి మీద ఇలా బొగ్గులు బూడిద జల్లేయండి. బొగ్గులని వచ్చేస్తుంది, బూడిదనే జల్లేననుకోండి అక్కడ పెస్ట్ అనేది రాదు, ఆకులకి రాకుండా కంట్రోల్ అయిపోతుంది కూడా ఉన్నా కూడా. ఇక్కడ మిరపకాయ ప్లాంట్ ఉంది కదండి, ఇక్కడ ఏంటంటే ఆకుముడత వస్తున్నట్టు ఏమైనా అనిపించింది అనుకోండి, ఆ ఆకుముడత కూడా పోతుంది అనమాట. మనం ఇలా పై పైన ఆకుల పైన జల్లామనుకోండి చక్కగా, ఆ స్మెల్కి ఇది ఆకుముడత కూడా తగ్గుతుంది. మెయిన్గా ఆకుముడత వచ్చినప్పుడు మనం ఫస్ట్ లీవ్స్ అనేవి తీసేయాలి, మనకి ఇలా కనపడింది అనుకోండి వెంటనే తీసేయాలన్నమాట. ఇక్కడైతే లేదు, ప్లాంట్ హెల్దీగానే ఉంది బట్ మీకు చెప్తున్నాను ఓకేనా. ఇదండి మరి ఇలా వస్తున్నాయి నేతి బీరకాయలు, పిందులు కూడా వస్తున్నాయి చూసారా. ఇంకా బీరకాయలు అన్నీ కలిసిపోయి చక్కగా పాదులన్నీ విచ్చుకుంటూ మన గార్డెన్ అయితే ఇట్లా ఉంది ప్రస్తుతానికి. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఫర్టిలైజర్ మాత్రం మర్చిపోకండి, మొక్కలకి తప్పకుండా ఇవ్వండి, ముఖ్యంగా బూడిద
తప్పకుండా మన గార్డెన్లో ఒక మంచి అస్త్రం అంటారు కదా, ఆయుధం అన్నమాట, మొక్కలకి తప్పకుండా ఇవ్వాల్సిన ఆయుధం. చూసారు కదండి, యాష్ పౌడర్ని ముఖ్యంగా గార్డెన్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఇది మనకి ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో మొక్కలకి మొక్కలు మొదట్లో ఇచ్చేయండి. అలాగే ఏదైనా పెస్ట్ ఉంటే పారిపోతాయి. ఇప్పుడు రాను రాను ఏదో ఒక ఈగలు, పురుగులు, ఈ సాలి పురుగులు లాంటివి ఎన్నో రకాలుగా మనకి ఎఫెక్ట్స్ అనేవి, మొక్కలకి ఎఫెక్ట్స్ అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి కదా. ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మిల్లీబగ్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి. తప్పకుండా ఉంటే ఇది ఏం లేదు, ఆకుల పైన జల్లేస్తూ అలాగే మొక్క మొదల్లో కూడా కొంచెం ఇచ్చారనుకోండి, ఫర్టిలైజర్ పెస్టిసైడ్గాను ఉపయోగపడుతుంది. మంచిదండి, ఓకేనా? మరి ఇది కూడా మీరు ఉపయోగించండి తప్పకుండా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.